సరిగా రాత్రి వరకు కవిత ఇంటి వద్ద హైడ్రామా. గేటు తోసుకొని లోపలికి వెళ్లిన కేటీఆర్ హరీష్ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. వారెంట్ చూపించడంతో సైలెంట్ అయిపోయారట. ఇక్కడ లోపలికి పోయిన తర్వాత కేటీ రామారావు ఆర్గ్యుమెంట్ చేస్తామంటే హరీష్ రావు పోలేదనుకుంటా పోయింది హరీష్ రావు. కానీ హరీష్ రావు ఇప్పుడు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి ఆమె అరెస్టు విధానంలో ఏమన్నా లోపాలు ఉండొచ్చు, త్వరగా బయటికి వెళ్ళడానికి లోపాలను సృష్టించారు అనేది సహజంగా మేము అనుకునేటువంటి మాట. కానీ ఎట్టి పరిస్థితిలో రావు ఆయన ఏమంటుండే కేటీ రామారావు ట్రాన్సిట్ వారంట్ ఏది ఇదేది అదేది అని చెప్పి చెప్తా ఉన్నారు. అన్ని తెచ్చి తీసుకపోవాలి కదా, సగం సగం అయితే మల్లుడికి వస్తుంది వెనుకకు అనే యాంగిల్లో ఆయన ఎన్నడు తీసుకపోతారా ఇంకా అన్న యాంగిల్లో వీళ్ళున్నంత ఆనందం ఎవరు లేడు. కవిత కారెక్కి నవ్వుకుంటూ పోతా ఉంటే మనం ఆందోళన చెందాల్సిన పని ఏముందా? సిగ్గుపడాలి టీఆర్ఎస్ కార్యకర్తలు. ఆందోళన చేస్తేనే సిగ్గు తక్కువ. ఆమెనే క్లియర్ గా ఆమె ఇట్లా అనిపోతుంది ఇట్లా మళ్ళీ బయటకు వచ్చినాక మనదే గెలుపు మనమే గెలుస్తామంట. పోయింది తారదందల అమ్మా. టీవీ చూస్తున్న క్యూ న్యూస్ చూస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలారా 23,000 మంది చూస్తున్నారయ్యా, మీ దండం పెడతా ఆమె అరెస్ట్ అయిందేమో సారదందల సారదంద ఆ సారదందల్నే సెల్ ఫోన్లు గుండ్రాల మీద పెట్టి గుజ్జి ఇరగొచ్చింది ఇండ్లనే ఈ సారదందల్నే ఒక్క కథగా సెల్లే చేసింది. అమ్మా మంగళగౌరి నీవు నీ సారదందులో ఎప్పుడు అరెస్ట్ చేస్తారని నిన్ను మేము ప్రశ్నిస్తే నువ్వు ఎవరిని దోలినావు, ఎందుకు దోలినావు, ఎందుకు ఈడ దాడి చేయించినావు, ఇదంతా కర్మ కర్త క్రియ నువ్వే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని రోజులు శుక్రవారం ఉండ చెల్లే, ఆదివారం కూడా వస్తుంది రోజు, ఆ ఆదివారం నిన్న శుక్రవారం వచ్చినట్టే వచ్చింది. నీకు ఇప్పుడు ఇప్పుడు పక్కనున్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కేటీఆర్ నువ్వు రాసి పెట్టుకో, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన 15 రోజులకు నువ్వు జైలు ఉంటావు, పక్క ఉంటావు, నువ్వు రాసి పెట్టుకో. ఎగ్జాక్ట్ ఎందుకు చెప్తా ఉన్నా ఇదంటే నీ ఓవర్ యాక్షన్ కూడా ఎక్కువ అయిపోయింది. నాకు తెలిసి వీడు ఉన్నాడు పారిపోతాడు పక్క, ఇక్కడ ఉండనే ఉన్నాడు సార్ పక్క పారిపోతాడు. ఎందుకంటే సీరియస్ ఈ ప్రణీత్ రావు దాంట్లో పక్క కేటీ రామారావు ఉంటాడు, దివికొండ దామోదర్ రావు ఉంటాడు, ఎర్రబలి దయాకర్ రావు ఉంటాడు, అందరూ ఈ ముఠా అంతా ఉంది. ఈ ముఠా అంతా ఇన్వాల్వ్ అయ్యింది సైమల్టేనియస్ గా. పోతూ పోతూ రాముడు ఎంత తెలివికలో చూడు, పోతూ పోతూ ఆ ఈడీ అధికారులు జూబ్లీస్ పోలీస్ బంజారాహిల్స్ పోలీస్ వాళ్ళకు దరఖాస్తు పెట్టిపోయారు, ఇలా మీ చర్యలు తీసుకొని విధులను ఆటంక పరిశీలని 353 అవును ఇప్పుడు పద్య ఎవరి చేతులకు వచ్చింది, వాళ్ళకి రావద్దు రాష్ట్ర ప్రభుత్వం చేతులకు వచ్చింది. కరెక్ట్ అంటే అవును ఎంత ఎంత ఈజీగా చిక్కిపోయింది చూడు. అంటే ఇప్పుడు పోగాలము దాపరించవచ్చు, పరవస్ చినేశ్వరి చెప్తాడేమంట ఏమని అంటే పోగాలము దాపరించచ్చు దీప నిర్వాణ గంధము కనరు మొత్తనట్టు. అంటే దీపం ఆరిపోయే ముందు ఒక రకమైన వాసనను వదులుతుంది, ఆ వాసనని అంటే వాడికి పోగాలం వచ్చింది కాబట్టి ఆ వాసన వాడు గ్రహించాడు. అదే బతికుండాల్సిన ఆశ ఉన్నవాడైతే ఏం చేస్తాడంటే ఆ వాసన సరేదో ప్రమాదం చేస్తాడు పోతాడు. అది విష్ణు శర్మ చెప్పిన దాంట్లో ఉన్నదన్నమాట. అంటే వీడికి ఆ పోగాలం వచ్చింది కాబట్టి వీడితో చెల్లించుకున్నాడు. ఒక్క రకంగా వీళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు కదా, ఇప్పుడు కేటీఆర్ ఏం పెద్ద ఏదో ఇల్లిటరేట్ కాదు సెమీ లిటరేట్ కాదు, ఫారిన్ లో చదువుకున్నాడు, అమెరికాలో చదువుకున్నాడు, ప్రజాస్వామ్యానికి బీజాలు నాటినటువంటి ప్రాంతంలో చదువుకున్న వ్యక్తి ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతున్నప్పుడు నీ అంతరాత్మ ఏమైందయ్యా? ఇవాళ యు ఆర్ పేడ్ ఇన్ ది సేమ్ కైండ్. నువ్వేం చెప్పినావు నీకు తెలియదా కేటీఆర్ రామారావు? ఇగో ఒక మంచి అలవాటు ఉంది, అదేంటంటే అడ్డంగా దొరికిపోవడం, దొరికిపోయిన తర్వాత మిద్దెలెక్కి అడవడం, ఉకాయించడం. నేరమే జరగకపోతే తప్పే చేసి ఉండకపోతే ఇంత భయం ఎందుకండి? పైపచ్చు దొంగకు నోడు ఎక్కువ అని ఉంటా చోటు కొత్తవాళ్ళు కూడా అంటే అని నైతిక బాధ్యత సిగ్గు ఏమైనా ఉంటే విచారణకు ముందుకు రావాలి. ఇది పద్ధత విచారణ చేయని కదా ఆయన దాచేది లేకపోతే భయం ఎందుకండి? నేను అడుగుతాను తప్పు చేయకపోతే భయం ఎందుకు? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకు పడాలి? కోర్టుకి ఎందుకు వెళ్ళాలి? అంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ తప్పేం లేకపోతే క్లీన్ చిట్ కూడా ఇస్తాం, భయపడాల్సిన అవసరం లేదు. కవిత కోసమే ముందస్తుగా మాట్లాడి పెట్టినట్టు అంటే ఇది అట్లనే ఉంటుంది అనమాట. ఏదైతే ఒక వీళ్ళు చేసేటువంటి వ్యవహారంలో ఇది సంసారం అంటారు. కరెక్ట్. ఇప్పుడు ఈడీ చేస్తుంది వ్యభిచారం అని చెప్తున్నారు. కరెక్ట్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇదే ప్రశ్నలు ఇవే ఈ డైలాగ్సే కవితకు వర్తించావా? ఎందుకు ఆమెకి? అదే అంటే చెప్తున్నాను, నువ్వు అన్యాపదేశంగా మనిషి తన అంతరాత్మలో ఉన్నటువంటి విషయాలు బయటకు వెళ్తాడు. ఇవాళ ఏదైతే మనం
ఏ విత్తనాలు మనం అయితే నాటుతున్నామో ఆ విత్తనాలకు సంబంధించిన మొలకలే మొలకెత్తాయి కదా. నిన్న ఇప్పుడు 6 మీద ఉన్న మిల్లు 12 మీదకి వస్తాయి కదా, అటనే వచ్చింది ఇప్పుడు 12 మీదకి. ఇది 6 మీద ముళ్ళు 12 మీదకి వచ్చింది. ఇవాళ వాళ్ళు అద్దంలో వాళ్ళ ముఖాలను చూసుకోవాల్సిన సందర్భము ప్రకృతే సృష్టించింది. రైట్, ఇది ఈ కవిత అరెస్టును రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజకీయాలు రాజకీయాలే, కవిత అరెస్ట్ కవిత అరెస్టే. ఇప్పుడు ఇక్కడ కవితను అరెస్ట్ చేసి సూ పెట్టిన అనేటువంటి క్రెడిట్ ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు, అవసరం లేదు. అసలు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. లోపాయకారి ఒప్పందాల ప్రకారంగా కవితను అరెస్ట్ చేయడంలో కావాలనే జాప్యం చేశారు. తమకు రాజకీయంగా అనుకూలంగా ఉన్న సందర్భంలోనూ కవితను అరెస్ట్ చేసేసి రాజకీయ పబ్బం గడపడానికి మోడీ చేసిన నాటకం ఇది. నిన్న ఎందుకు, వాట్ ఈస్ ది శాంక్టిటీ ఆఫ్ యెస్టర్డే? నిన్న ఏమన్నా గొప్ప విషయం దా? ఒక పక్క మోడీ ఇక్కడ ల్యాండ్ అవుతాడు, తర్వాత రోడ్ షోలు చేస్తుంటాడు, ముఖ్యమంత్రి ఏమో ఇఫ్తార్ విందులో ఉంటాడు, అందరూ అన్ని రకాలుగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, మేము వ్యతిరేకము. నిజానికి బీఆర్ఎస్ మీద మేమే దుందుడుకు చర్యలు తీసుకున్నాము, కాంగ్రెస్ తీసుకోవట్లేదు అనే ఒక నెరేటివ్ బిల్డప్ చేయడానికి ఎందుకు ఈ నాటకం చేస్తారు? ఇప్పుడు ఈడీ ఇచ్చినటువంటి కంప్లైంట్ ను గౌరవిస్తూ కేటీ రామారావు మీద ఎఫ్ఐఆర్ కట్టిరు, కరెక్ట్? మీ ఈడీని కాంగ్రెస్ పార్టీ గౌరవించినంతగా బీజేపీ గౌరవిస్తలేదు. ఈడీకి కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది కవిత మీద? ఎప్పుడు ఈడీ చర్యలు? ఇదే ఈడీ కంప్లైంట్ చేస్తే 5 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ చేసి పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుకున్న నిబద్ధత మీకు ఎక్కడ లేదు. కాబట్టి ఒక విషయం ఏంటంటే, నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అంతే. తెలంగాణ రాష్ట్రంలో ఈ దొంగ దండాలు అమ్మా, ఈ చేతులు ఏది స్పిరిట్ అంటిన చేతులు అమ్మా, ఇవి ఇవి సారా అంటిన చేతులు. ఇవి ఈ చేతులతో దండం పెడితే ఏ దేవతకు సాగ పెట్టినట్టుగా తల్లి. కేసీఆర్ తను తను గొప్ప తెలుగు పండిత అనుకుంటాడు. కేసీఆర్ నీకు ఒక పద్యం చెప్తా, ఒకసారి అర్థం చేసుకో. తెలుగులో ఒక గొప్ప పద్యం ఉంది సుమతి శతకంలో, ఏమని, కమలములు నీట భాసిన కమలాప్తుని రశ్మి సోకి, కమలిన్ భంగిన్ తమ తమ నిలువులు తప్పిన తమ మిత్రుల శత్రుల వదులు తత్యం సుమతిని. ఏ కమలాలైతే సూర్యరశ్మితో వికసిస్తాయో అవే భూమి నుంచి విడిపోతే ఆ సూర్యరశ్మితోనే మాడిపోతాయి. అందుకే తమ తమ నిలువులు తప్పిన తమ మిత్రుల శత్రుల, నువ్వు ఎవడెవడినైతే భుజాల మీద ఎత్తుకున్నావో వాళ్ళందరూ ఇవాళ పోయి అయితే బీఆర్ఎస్ పార్టీలోనన్నా చేరినారు, లేకపోతే కాంగ్రెస్ పంచలోన చేరినారు. నువ్వు అంతేందుకు కవిత అరెస్ట్ అవుతుంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాలేడికి ఎందుకు వస్తాడు? ఒక్క కార్పొరేటర్ రాలే. కరెక్ట్, నువ్వు వాళ్ళని బానిసలుగా, అరే ఎన్నడన్న ముఖ్యమంత్రి తన ఎమ్మెల్యేలతో మాట్లాడినాడా, కార్యకర్తలతో మాట్లాడినాడా, పార్టీ వాళ్ళతో ఏం చెప్పినా నువ్వు ఎవ్వడేం చెప్పలేదు. ఆల్ ఇండియా ప్రసారాలు, నిలయ విద్వాంసుల వాద్య గోష్ఠి, అందరు చప్పట్లు కొట్టలేదు తప్ప చర్చ లేదు కార్యక్రమాలు. రైట్, కవిత అంశాన్ని మొదటగా తీసుకుందాం. ఇక్కడ వెలుగు దినపత్రికలో కవిత అంశం ఇది ఉంటే మిగతా వార్తలు కూడా కవర్ చేస్తాం, కానీ ఈ ప్రధానమైనటువంటి వార్తా పత్రికలు కవిత ఇష్యూని ఎట్లా కవర్ చేసినాయి అనేది ఒకటి చూద్దాం.